మూవీస్ లో చూడడం జరిగింది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేశారు, బట్ ఒక లేడీ అండర్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నేను లేడీ డైరెక్టర్ అనిపించలేదు నాకు. అందరు చేసినట్టుగానే చేశారు, బట్ డెఫినెట్గా చాలా తొందరలో ఫీచర్ ఫిల్మ్ చేస్తారని నమ్మకం ఉంది 100%. బట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ విన్నప్పుడే ఒక విధంగా చెప్పాలంటే లక్ అని చెప్పుకోవాలి. దీంట్లో యాక్ట్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. మిగిలింది స్టేజ్ టైం చెప్తాం. థ్యాంక్ యూ. ఓకే, మీ టూత్ పేస్ లో బాగా ఉప్పు వేసినట్టున్నారు, మామూలుగా నవ్వట్లేదు మీరైతే. ఉమగారు మీరు మళ్ళీ మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఇంకా అక్కడ రాకముందు అన్నమాట. వచ్చిన తర్వాత ఆ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత ఆ స్పందన కూడా తెలుసుకుంటాం అన్నమాట మీ నుంచి. ఇంతకీ ఆవిడ ఎవరండి చెప్పలేదు, మీ తోటి కూడా ఒకరు మైక్ ఉందని చేతిలో, ఈ అమ్మాయి ఎవరో అన్నట్టు, మళ్ళీ ఏం అడుగుతుందో అన్నట్టు. మీ ఆస్తి అయితే అడగను ప్లీజ్, ఏదో ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతాను. అదే కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అడగను, ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మీరు అబ్బా స్వచ్ఛందంగా చేయిస్తారండి మీరైతే, సీరియస్లీ నాకు బాగా. ఈ సినిమాలో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను మేడం గారు. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం, ముందే చెప్పేశాను మీరు తాగుబోతు క్యారెక్టర్ అన్నారు. చాలా మంచి క్యారెక్టర్ అండి, నాకు ఆ క్యారెక్టర్ రావడం నా అదృష్టం. మా గురువుగారు సత్యమేవి గారు ఇక్కడే ఉన్నారు, ఆ మహానుభావుడి ఆధ్వర్యంలో నేను చేశాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలండి. విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. రాజన్న ఫస్ట్ సినిమా అండి, మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ ఇచ్చారు, గౌడ్ క్యారెక్టర్ చేశాను, గౌడ్ క్యారెక్టర్ రాజన్న సినిమాలో. అందరికీ నమస్కారం సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నారు? సో మీరు చెప్పండి, అంటే ఒక మంచి ప్రయత్నంతో ఈ షార్ట్ ఫిలిం తీసుకుని రావడం జరుగుతుంది దుర్గా గారు, అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రయత్నం? డాక్టర్ భూమిక అంటేనే ఆ పేరుతోటే కొద్దిగా వేరియేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈమె మా గురువు గారి శిష్యురాలు అనమాట, సత్యం అభి గారి శిష్యురాలు, అందుగురించి ఇక్కడ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో అయితే మాట్లాడానో చాలా చాలా స్వీట్గా ఆన్సర్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చిన పని చూసేద్దాం. సో డాక్టర్ భూమి, సో ఇంకా సేపట్లో మనం చూడబోతున్నాం అన్నమాట ఇక్కడ, అందరూ ప్లీజ్ చూడాల్సి. గారిని విధురాత్మక స్వాగతం పలుకుతున్నాము. తమ్మారెడ్డి భరద్వాజ గారిని విధురాత్మక స్వాగతం పలుకుతున్నాము, స్వాగతం పలుకుతున్నాము. అలాగే మనోజ్ మల్హోత్ర గారిని విధురాత్మక స్వాగతిస్తున్నాము. తమ్మారెడ్డి భరద్వాజ గారిని విధురాత్మక స్వాగతిస్తున్నాము. శివశక్తి దత్త గారి, సౌండ్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. అలాగే చాలా చక్కగా నటించాడు అమ్మన్నాము. అలాగే ఆహాన, సింగర్ శశాంక్ ని వెదురా, డాక్టర్ భూమిక
భూమి షార్ట్ ఫిలిం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఒక తల్లిగా ఎట్లుండాలి, ఆ ప్రేమ ఎట్లా చూపెట్టాలనేది చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ఇది పబ్లిక్లో పోవాలి. ఎందుకంటే నేను పెద్దగా ఈ పిక్చర్లు చూడగాని అప్పుడు ఇప్పుడు బలవంతంగా మా అంతా ఫ్రెండ్స్ ఉన్నారు సినీ ఫీల్డ్లో, వాళ్ళు బలవంతంగా కూర్చోబెడతా ఉంటారు. కానీ ఇది ఇష్టంగా కూర్చున్నా, నాకు ఇది ఇష్టంగా కూర్చున్నా. ఆ కొడుకుది ఎట్లా మారుతాడు అనేది నాకుండే. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఆ మార్పు ఎట్లొస్తుంది అని కొద్దిగా అనుమానపడ్డా. కానీ అది స్టోరీ చాలా బాగా తీశారు డైరెక్టర్స్కు, నిర్మాతకు, మా సరళమ్మకు. ఎందుకంటే సరళమ్మ నాకు దాదాపు 30 ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఎదుక, చాలా బాగా యాక్షన్ చేసింది. వారితో పాటు మా పిల్లలు కానీ అందరు కూడా. తండ్రి పాత్ర కొంత మంచి ఉన్నది, కొంత చెడు ఉన్నది. కొడుకుని చెడగొట్టే దాంట్లో తండ్రి కొంత పాత్ర ఉన్నది. ఆ ప్రేమ గుణం కూడా అవపడ్డది పిల్లల మీద, లేకపోతే ఆయన ఒప్పుకోకపోతే తల్లి కూడా తీసుకుంటే చాలా కష్టం. ఓ డాక్టర్గా, తల్లిగా సమాజం లోపల ఎట్లుండాలి అనే పాత్ర చాలా బాగా చేసింది. నేను కంగ్రాచులేషన్ చెప్తున్న టీం వర్క్. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలు తీసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇంకా సమాజంలో జరిగే తప్పుడు సంఘటనలకు కూడా మంచి మెసేజ్ కూడా రేపు రాబోయే రోజుల్లో తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను స్వయంగా పిల్లల డాక్టర్ని, సో మొత్తం కూడా రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని చెప్పే బాధలు, తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఆల్వేజ్ అపోజిట్ సెక్స్. ఇన్ ద సెన్స్ తల్లేమో కొడుకును గారాభంగా చూస్తుంది, తండ్రేమో బిడ్డను గారాభంగా చూస్తుంటారు. కొంత పిల్లలు చెడిపోవడానికి కారణం ఆ గారాభమే. దాన్ని చాలా గొప్పగా సూచించడం జరిగింది. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది. గొప్పగా సొంత పిల్లలు కాకుంటే మరి ఇద్దరిని అక్కున చేర్చుకొని అమ్మ పాత్రలో జీవించిన సాయిదుర్గ, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాక్టర్, షీ సక్సీడెడ్. సో ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తము తనై ఈరోజు ఇంత గొప్పగా స్వయంగా డాక్టర్గా చేసినట్టే చాలా అందరి హృదయాలను అత్తుకునే విధంగా కార్యక్రమం ఉంది. అదేవిధంగా తాగుబోతూ తండ్రి ఏ రకంగా మరి పిల్లల ఎదుగుదలకు అడ్డవుతారో, యాక్సిడెంట్లకు మూలమవుతారో క్లియర్గా విత్ నో టైంలో సమాజాన్ని మొత్తాన్ని కూడా ఆవిష్కరించినట్టు చాలా గొప్పగా తీశారు. నిజంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదర్ డాక్టర్ చాలా గొప్పగా ముందు చూస్తే ప్రాక్టీస్ లేని వాళ్ళు అట్లాంటివి చేస్తుంటారు. బికాస్ ఐ వాజ్ హ్యావింగ్ వెరీ రోరింగ్ ప్రాక్టీస్. ఐ థింక్ ఇట్ ఇస్ ఏ ఇన్ ఏ డే అరౌండ్ 200 to 250 పేషెంట్స్ ఐ వాజ్ సీయింగ్. సో దట్ వాజ్ మై ప్రాక్టీస్. సో ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఐ మే పీడియాట్రిషియన్. మొత్తము నా దగ్గరకు వచ్చే పిల్లలు చూసినట్టే అనిపించింది. ఐ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ పిక్చర్. ఇది మరి సాయిదుర్గ గారు రేపు రాబోయే రోజులలో ఇంకా పెద్ద సినిమా, ఇది లఘు చిత్రం మాత్రమే. సో ఇట్లాంటి ఇతివృత్తాలతో మరి యాక్టర్గా డైరెక్టర్గా తను జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ దాంట్లో మరి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా చూసి ఆనందించడానికి అందరూ వస్తే మన ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళని బాధ పెడుతున్నాం. అందుకని చాలా క్లుప్తంగా ఒక చిన్న ఇతివృత్తంతో ఒక లఘు చిత్రంలో మనందరిని ఆరోచింపజేశారు. నాకైతే కంటతడి తెప్పించారు. డాక్టర్ సరళ గారిని మనసారా అభినందిస్తున్నాను.
చిన్నారి మనసుల్లో కూడా మనం ఎక్కువ తక్కువ అన్న భావాన్ని తెలుసో తెలియకో మన ఇళ్లల్లో మన స్కూళ్ళల్లో ఏ రకంగా ప్రవేశపెడుతున్నామన్నది ఇవాళ కఠోర వాస్తవం. దాన్ని అద్భుతంగా చూపెట్టారు. పుట్టుకతో వచ్చిన ఈ వివక్ష అసమానత ఎంత మూర్ఖమైనవన్నది ఒక చిన్న మెలికతో ఆ చిన్నారి మనసుకు అర్థమయ్యేట్టు చేశారు. ప్రేక్షకులందరూ కూడా ఆ రకంగా ఆలోచించిన మొరటితో ఎంతో కొంత ఖచ్చితంగా సమాజంలో మరింత గర్వించే పరిస్థితి వస్తాయని నమ్ముతూ సరళ గారిని, కళాకారుల్ని, మరి వారందరికీ స్ఫూర్తిని విజయేంద్ర ప్రసాద్ గారిని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం కంటిన్యూ చేద్దామండి. వేదిక మీద ఉన్న వారందరూ థ్యాంక్ యూ. శిష్యరికం చేసి ఇప్పుడు మొదటిసారిగా వచ్చినప్పుడు మీ మాటలు డెఫినెట్గా ఆ ఉత్సాహాన్ని ఇస్తాయి. సరళ గారు, మీ మంచి మనసులాగే సినిమా కూడా చాలా ఆదరణతో ఉందండి. మీరే కనిపించారు, బికాజ్ ఐ నో వాట్ యు ఆర్. ఆల్ ది బెస్ట్, ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ ఎన్నో తల్లి నేను యాక్చువల్గా మూవీస్ చాలా తక్కువ చూస్తాను. రివ్యూ, దిస్ ఇస్ మై ఫస్ట్ రివ్యూ మూవీ రావడం. కార్తీక్ కొడకన్ల రిక్వెస్ట్ తోటి జస్ట్ 1 అవర్ బ్యాక్ ఐ కేమ్ టు నో, సో వచ్చాను. 2 డేస్ బ్యాక్ యుఎస్ఏ నుంచి వచ్చాను. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్ అనిపిస్తుంది ఇలాంటి మూవీ చూడడం. యాక్చువల్గా చాలా తక్కువ ఇట్లాంటి లైక్ యూనో మన ఓన్ పిల్లలు అట్లాంటివి చూపిస్తారు, కానీ మనకు ఎవరికి తల్లి తండ్రులు లేని పిల్లలను ఆదరించడం, ఒక మంచి బిజీ ప్రొఫెషన్లో ఉండి కూడా అలాంటి వాళ్ళని తీసుకొని రావడం అన్నది చాలా మంచి మెసేజ్. అండ్ ఆల్సో పిల్లలు కూడా లైక్ యూనో బాయ్ మనసు అట్లా ఎట్లా చేంజ్ చేయడం అన్నది కూడా తనకు తెలియకుండానే ఆ అబ్బాయి కూడా అట్లాంటి అనాదే, కానీ బట్ షీ నెవర్ షోడ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ అప్ బ్రింగింగ్ ఆఫ్ ద చైల్డ్. సో ఇట్లాంటివి అసలు ఓన్లీ మూవీసే కాదండి, మన రియల్ మూవీస్ చూసుకుంటూ రియల్ లైఫ్లో చాలా చేస్తుంటారు. సో ఇది కూడా అట్లా తీసుకొని మన ఇళ్లలో కూడా కొందరిని అట్లా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మనం ఎంతోమందికి సాయం చేస్తుంటాము. సో ఇట్లాంటిదైతే వాళ్ళకు విఆర్ గివింగ్ ఏ న్యూ లైఫ్ టు దెమ్. సో ఐ వాంట్ అందరికీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండ్ ఎ డోర్ వే, లెట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ వాంట్ కంగ్రాచులేట్ సర్ల గారు, సాయి దుర్గా గారు ఎంత జీవించిందంటే ఆ పోర్షన్లో ఐ క్యాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ వెల్. ఓ తల్లిగా, ఒక ప్రొఫెషన్గా షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐ విష్ హర్ గుడ్ లక్ అండ్ సక్సెస్. అండ్ షీ బికేమ్ మై రోల్ మోడల్. డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ టు డూ సంథింగ్ వాట్ దిస్ మెసేజ్ ఇస్ సెండింగ్ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మూవీ హూ, ఆ చిన్నపిల్లల బాబు, అమ్మాయి అండ్ ఆల్ ద యాక్టర్స్. విషింగ్ ఆల్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ అండ్ వాచ్ దిస్ మూవీ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా 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 బాగా తీసావు. డెమోయే ఎలా ఉంటే అసలు సినిమా ఇంకెలా ఉంటుందో ఊహించలేకపోతున్నా. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఉందమ్మా, చాలా చాలా బాగుంది. రియల్లీ ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. थोड़ा ठीक नहीं है तो ज़्यादा बातचीत नहीं हो पाएगी, बट आई वॉन्ट टू से समथिंग. सरला जी, कॉन्ग्रेचुलेशन एंड थैंक्स फॉर इन्वाइटिंग मी हियर, बिकॉज योर फिल्म वॉज फैंटास्टिक
and it's very touchy. I loved it so much. So you made it very well, and all the best for your upcoming projects also. So thank you, sir, very much, and God bless you all. Thank you so much. అందరూ మామూలుగా తెలియదు, ఇప్పుడు నాకు తెలిసి అలానే ఫీల్ అవుతున్నారు మీ మదర్ లోపల ఇన్సైడ్. నేను నమ్మలేకపోతున్నాము. సో మేబీ ఇంత అందమైన హృదయం ఉండవేనేమో, అది పైకి అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అందుకే ఇంత అందంగా కనిపిస్తున్నారు మీరు. అండ్ ప్లీజ్ ఫ్యామిలీ అందరూ కూడా ఓకే. సో మనందరి సమక్షంలో, ఫ్యామిలీ సమక్షంలో మదర్కి చిరు సత్కారం. అవి ఆనంద బాష్పాలు. సో ఎస్, ఇక్కడ వేదిక మీద ఫ్యామిలీ అందరూ ఉన్నారు, మీరు అందరూ కూడా రకరకాల ప్రొఫెషన్స్లో ఉండండి. ఓకే, సో గౌతమ్, ఐ రిక్వెస్ట్ మీరు మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ చెప్పు అందరు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మెకమీ మూవీ బాగుంది. మూవీ బాగుంది. బాగుంది. నేను ఇసుకుతా, నేను ఇసుకుతా. సరే నేను మాట్లాడి, ఇద్దరం కలిసి మాట్లాడదాం. నాకు చాలా థాట్స్, ఇంకా ఫీలింగ్స్ వస్తున్నాయి. దానికంటే ముందు ఈ రూమ్లో ఉన్న అందరి మదర్స్కి ఒక్కసారి విల్ చీర్ ఫర్ దెమ్. నువ్వు క్లాప్ కొట్టు. అండ్ దెన్ ఈ రూమ్లో ఉన్న అందరు డాక్టర్స్కి ఒకసారి చీయర్స్ అగైన్. అండ్ ఈ రూమ్లో ఉన్న అందరూ ఫిల్మ్ మేకర్స్, ఇంకా పొలిటీషియన్స్ వెళ్ళిపోయారు, బట్ స్టిల్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఫస్ట్లీ డాడ్, ఐ నో డాడ్ ఈ ప్రొఫెషన్ కాదు, ఈజ్ అ డాక్టర్, వెరీ 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 గ్రేట్. అండ్ డిస్పైట్ హీ నాట్ అండర్స్టాండింగ్ దిస్ అండ్ మమ్మీని సపోర్ట్ చేసి ఫిలిం ప్రొడ్యూస్ చేసినందుకు, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ డాడ్. అండ్ డాడ్ క్రియేషన్స్, అన్నయ్య అంత మొత్తం ఫ్యామిలీ మమ్మీకి ఫుల్ throughout the film edo oka vidhanga support chesaru. And Vijayendra Prasad sir ikka leru, but he gave the first opportunity for her to start to learn something. And you know, two weeks back ani nee film chusanu, she sent me when I was in Germany. And amundroja was after office, I was so tired, she called me. I asked enta pedda movie undi gari, like 25, she was like 25 minutes. నేను జనరల్గా యూట్యూబ్లో 10 మినిట్స్ కంటే ఎక్కువ షార్ట్ ఫిల్మ్ ఉంటే చూడను, ఏంటి ఇది షార్ట్ ఫిల్మ్ ఆ ఫీలింగ్లో ఉండే. బట్ ఆ మూవీ చూసిన తర్వాత ఆ ఫిలిం బై శ్రీసాయి దుర్గా అని పడంగానే 10 మినిట్స్ అలానే అసలు ఏం చేయలేదు. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ ఆల్సో ఫెల్ట్ ఎ లిటిల్ లిటిల్ అట్లీస్ట్ అ మైన్యూట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దేర్. ఒక ఐ అండర్స్టాండ్, ఐ ఫీల్ మోర్ బికాజ్ ఇట్స్ మై మామ్. బట్ మమ్మీ, దిస్ ఈజ్, నేను ఎప్పుడు చెప్తాను ఉంటా, నువ్వు ఏది నువ్వు లైఫ్లో చాలా దిస్ ఈజ్ వాట్ యు బిల్డ్ ఇది మొత్తం. ఆనెస్ట్లీ అందరు వెడ్డింగ్స్ అన్నీ ఎప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నా తెలీదు. షార్ట్ ఫిల్మ్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మ్యూజిక్, ఐ థింక్ మ్యూజిక్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్.
Yeah, sorry. I'm just getting carried away. And this is just the beginning. Keep dreaming, keep hustling, and trust me, she will be one of the greatest writers in Indian cinema, because I know she tells me stories pure from the heart. I cannot take it sometimes. And lastly, ekkada kuda asalu peru padaledu Vamshi sir, mee peru padaledu, mee peru esukoledu, but you, I know you played a major role in helping. Thanks a lot. And once again, thank you everyone who are here, who took your time out, came to support us, watch the film. No, last ki thanks chepes flying kiss ichi. Thank you. Flying kiss andarki. Gattiga. Are gattiga. డెఫినెట్గా అందరి మనసుల్లో అది ఉంటుంది. ఎస్, అండ్ కార్తీక్ అద్భుతంగా అక్కడే సక్సెస్ వచ్చేసినట్టు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పాటని హమ్ చేస్తున్నారు. అంటే మీరు 100% సక్సెస్ అందుకున్నట్టు. అండ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ.